Hi everyone, welcome to last tutorial for the preparation of AP DSC 2022 to 2023. Ee roju manamu psychology lo pragnalo bhaganga abiruchilu ane topic ki manam raavatam jarigindi. Manamu previous classes lo kuda manam perugudala vikasam parpakvata gurinchi ayipindi, vayaktika bhedalu ayipindi, present pragna run avutundi. ఈ యొక్క ప్రజ్ఞలో అభిరుచులు అనే టాపిక్స్కి వచ్చాము. నిన్నటి క్లాస్లో మనము వైఖరుల గురించి తెలుసుకున్నాము. మీరు ఈ ప్రీవియస్ క్లాసెస్ ఎవరైనా వినని వారు ఉంటే వారి కోసం నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క పీడిఎఫ్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వచ్చి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఎప్పటిలాగే క్లాస్లోకి వెళ్ళే ముందు మీకు అందరికీ ఒక చిన్న మాట, మీరు ప్రతి ఒక్క వీడియోను లైక్ చేసి షేర్ చేయండి, అప్పుడే మన ఛానల్కి రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది, యూట్యూబ్ కూడా మీకు రికమెండ్ చేయడం అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే మీరు ప్రతి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి, మీ వీలైనంత సపోర్ట్ మీరు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా మనము టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు టాపిక్ వచ్చేసి అభిరుచులు, అంటే ఇంట్రెస్ట్, అంటే ఆసక్తి కదా. అంటే ఇక్కడ అభిరుచి అంటే నిర్వచనం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, ఏదన్నా ఒక విషయం పట్ల కానీ, లేకపోతే ఒక అంశం పట్ల కానీ, లేకపోతే ఒక పని పట్ల కానీ ఎక్కువ ఆసక్తి చూపించడము, అదేవిధంగా ఆ యొక్క పని పట్ల ఎక్కువ సమయాన్ని కేటాయించడము. ఆసక్తి ఉన్నప్పుడే కదండి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాము, ఎప్పుడైతే ఆసక్తి ఉండదో మనం ఎక్కువ సమయం అక్కడ గడపము. దేనికైతే ఎక్కువ సమయాన్ని మనం గడుపుతామో అలాంటి యొక్క మానసిక ధోరణినే అభిరుచి అని పేర్కొనడం జరిగింది. మనం నిర్వచనం చేసినట్లయితే ఏదైనా కృత్యం పట్ల ఎక్కువ అవధానాన్ని కనపరుస్తూ, అవధానం అంటే కాన్సన్ట్రేషన్ అమ్మా, అంటే ఆసక్తి, అంటే ఒక కృత్యం పట్ల ఆసక్తిని కనపరుస్తూ ఎక్కువ సమయాన్ని అందులోనే గడుపుతూ ఇష్టపూర్వకంగా లీనమైపోవడం, అంటే అందులో లీనమైపోయి అంటే అందులో తాదాత్మ్యీకరణం చెందటం అన్నమాట. అందులో లీనమైపోయే మానసిక ధోరణిని అభిరుచి అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే అభిరుచి అవధానం రెండూ కూడా పరస్పర సంబంధమైనవి, అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. అంటే అభిరుచి ఉందంటే ఆసక్తి ఉన్నట్లే, ఆసక్తి ఉంది అంటే అభిరుచి ఉన్నట్లే, అంటే అభిరుచి అవధానం రెండూ కూడా పరస్పర సంబంధమైనవి. ఇప్పుడు మనము నిర్వచనాలు చూసుకున్నట్లయితే జేపి చాప్లిన్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ ప్రకారము ఈ యొక్క నిర్వచనం ఏంటి అంటే, కృత్యాన్ని అతి ముఖ్యంగా భావించడం, ఏ కృత్యాన్ని అయితే ముఖ్యంగా విద్యార్థి భావిస్తాడో అదేవిధంగా ఏ కృత్యం పట్ల ఎక్కువ ఆసక్తిని చూపిస్తాడో, అదేవిధంగా ఆ యొక్క పని చేసేటప్పుడు ఎక్కువ ఆనందం, ఏ యొక్క కృత్యం చేసేటప్పుడు ఆనందాన్ని కనపరుస్తాడో, ఆ తర్వాత ఏంటంటే ఒక లక్ష్యం, ఆ యొక్క లక్ష్యం వైపు నడిపించే అంతర్గత ప్రేరణే, ఈ నాలుగిటిని కూడా ఇతను అభిరుచిగా పేర్కొనడం అనేది జరిగింది. అంటే ఏంటి అంటే ఒక వ్యక్తికి ఒక కృత్యం అనేది అతి ముఖ్యంగా భావిస్తూ ఆ యొక్క కృత్యం చేయటంలో ఎక్కువ ఆసక్తిని కనపరుస్తూ అందులో ఆనందాన్ని పొందుతూ ఆ యొక్క లక్ష్యం వైపు నడిపించే అంతర్గత ప్రేరణనే అభిరుచి అని పేర్కొనడం జరిగింది. ఎవరు పేర్కొన్నారంటే జేపి చాప్లిన్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ ప్రకారం. అదేవిధంగా అకార్డింగ్ టు షేన్ ప్రకారం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, పిల్లలు తమ వ్యక్తిగత స్వాస్థతను వేటిలో అయితే తాదాత్మీకరణం చేసుకుంటారు, అంటే వేటిలో అయితే వారు పూర్తిగా లీనమైపోతారు, వాటినే అభిరుచిగా పేర్కొనడం అనేది జరిగింది. అభిరుచి యొక్క లక్షణాలు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క అభిరుచులు అనేవి పుట్టుకతో స్వతఃసిద్ధంగా ఏర్పడవు. ఇవి ఏంటి అంటే పరిసరాల ద్వారా, అనుభవాల ద్వారా ఇవి ఏర్పడటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క అభిరుచులు అనేవి స్థిరంగా ఉండవు, వాటి యొక్క అనుభవాల వల్ల ఏంటంటే ఇవి మారుతూ ఉండటం అనేది జరుగుతుంది, అంటే గతిశీలకమైనవి. ఈ యొక్క అభిరుచుల్లో మనం చూసినట్లయితే వైయక్తిక భేదాలు కూడా ఉంటాయి. అంటే ఒకరికి క్రికెట్ మీద ఆసక్తి ఉంది, మరొకరికి చదువుకునే దాని మీద ఆసక్తి ఉంటుంది, ఒకరికి మ్యాథ్స్ క్లాస్ మీద ఆసక్తి ఉంటుంది, మరొకరికి సైన్స్ క్లాస్ మీద ఆసక్తి ఉంటుంది. ఇలా వైయక్తిక భేదాలనేవి మనం గమనించవచ్చు. అదేవిధంగా ఈ యొక్క అభిరుచులన్నీ మాపనం చేయవచ్చు, అంటే కొలవవచ్చు అని తెలపడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆ కొలవటానికి మా అభిరుచి ప్రశ్నావళిని తయారు చేసింది ఎవరు అని మనం చూసుకున్నట్లయితే స్టాన్లీ హాల్ గారు ప్రవేశ తయారు చేయటం అనేది జరిగింది. పిల్లల రిక్రియేషన్స్కు సంబంధించి వారి అభిరుచులను తెలుసుకోవటానికి
అభిరుచి ప్రశ్నావళిని తయారు చేసిన వారు ఎవరు అని మనం చూసుకున్నట్లయితే స్టాన్లీ హాల్ అమెరికా దేశస్థుడు. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీరిని ఏమని పిలుస్తారు అంటే శిశు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు, అంటే ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మాపనం చేసే పద్ధతులు ఎన్ని అని మనం చూసుకున్నట్లయితే మూడు పద్ధతుల్లో ఈ యొక్క అభిరుచుల్ని మాపనం చేస్తారు. అంటే ఎదుటి వారిలో ఏ అభిరుచి ఉంది అని తెలుసుకునేదానికి వారి యొక్క అభిరుచుల్ని మూడు పద్ధతుల్లో మాపనం చేయడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే ప్రకటిత అభిరుచి లేదా వక్త అభిరుచి. అంటే ప్రకటిత ఇందులోనే ఉంది, ప్రకటించడం అంటే ఏంటంటే ఆ వ్యక్తి స్వయంగా తనకు తానుగా ప్రకటించడం, నాకు ఇంగ్లీష్ క్లాస్ అంటే ఇష్టము, నాకు సైకాలజీ క్లాస్ అంటే ఇష్టము, నాకు మ్యాథ్స్ క్లాస్ అంటే ఇష్టము అని విద్యార్థులు తమంతట తాముగా ఆ యొక్క అభిరుచిని ఆ యొక్క అభిరుచుల్ని వాళ్ళు వ్యక్తపరచడం. అంటే వారు ఏం చెప్తున్నారు, వారు గణితాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు, వారు సైన్స్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. అంటే వారి యొక్క అభిరుచి గురించి వారు స్వయంగా తెలపడం, స్వయంగా తెలిపే వాటినే ప్రకటిత అభిరుచి లేదా వ్యక్త అభిరుచి అని పిలవటం జరుగుతుంది. అంటే వ్యక్త అంటే వ్యక్తీకరించడం. రెండవది మనం చూసినట్లయితే అప్రకటిత అభిరుచి లేదా వ్యక్తి అభిరుచులు. అంటే ఇక్కడ ఏంటంటే ఆ యొక్క విద్యార్థిని అంచనా వేసి వాడికి మ్యాథ్స్ క్లాస్ అంటే ఎక్కువ ఇష్టం. అంటే మనము చూసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఆ పిల్లవాడు గణితానికి సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా సాల్వ్ చేసుకుంటూ ఉన్నాడు. అంటే ఎప్పుడు ఖాళీ దొరికినా గణిత సమస్యలు పూర్తి చేస్తూ ఉంటాడు. దాన్ని మనం గమనించినప్పుడు అంటే ఆ యొక్క పిల్లవాడికి గణితం పట్ల అభిరుచి ఎక్కువ ఉంది. లేదా ఖాళీ దొరికినప్పుడల్లా డ్రాయింగ్స్ గీస్తూ ఉంటాడు సైన్స్ లో బొమ్మలు. అప్పుడు మనం ఏ అంటే ఆ యొక్క పిల్లవాడికి డయాగ్రామ్స్ మీద ఆసక్తి ఎక్కువ, సైన్స్ మీద ఆసక్తి ఎక్కువ అని మనం గమనించడం. వీటిని ఏమంటారంటే అప్రకటిత అభిరుచులు లేదా వ్యక్తి అభిరుచులు. మూడవది మనం చూసుకున్నట్లయితే అభిరుచి మాపనులు లేదా అభిరుచి శోధికలు. అంటే ఏంటని మనం చూసుకున్నట్లయితే ఇందులో ప్రశ్నలు ఉంటాయమ్మా. ఈ యొక్క ప్రశ్నలు ఆధారంగా ఏంటంటే అభిరుచులను తెలుసుకొని వారు ఏ రంగానికైతే సమర్థులు, అంటే వారు ఎందులో వెళ్తే వారికి బాగుంటుంది అని మనం చూస్ చేయడం అన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రశ్నలన్నీ ప్రామాణికంగా ఉంటాయి, వాటి ఆధారంగా అభిరుచులు తెలుసుకొని ఆయా రంగాల్లోకి చేర్చడం. ఆ యొక్క రంగంలోకి మనం ఇప్పుడు మనం పిల్లవాడు ఎప్పుడు చూసినా గణితం సమస్యలు సాధిస్తూ ఉన్నాడు, అప్పుడు మనం ఆ పిల్లవాళ్ళలో ఏం గమనిస్తాం, ఇతనికి గణిత సామర్థ్యం పట్ల ఆసక్తి ఎక్కువ ఉంది, గణిత సామర్థ్యం మెండుగుంది, ఈ యొక్క పిల్లవాడు ఐఐటీలో చేరితే మంచిది అని ఆ రంగానికి సంబంధించి మనం పంపించడం, వారికి సలహా ఇవ్వడం. లేదు సైన్స్కి సంబంధించి మనం చూస్తున్నామా, అంటే ఈ యొక్క పిల్లవాడు బొమ్మలు బాగా వేస్తున్నాడు, అంటే ఇంటర్మీడియట్ ఈ పిల్లవాడు బైపీసీ తీసుకుంటే మంచి డాక్టర్కి అయ్యే అవకాశాలని ఈ పిల్లవాడికి ఉన్నాయని ఆ యొక్క రంగంలోకి చేర్చమని సలహాలు ఇవ్వడం. వాటిని ఏమంటారంటే అభిరుచి మాపనులు లేదా అభిరుచి శోధికలు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మాపనులు ఏమేంటి అని మనం చూసుకున్నట్లయితే మూడు రకాల మాపనులు ఉన్నాయమ్మా. ఒకటి ఏంటి అంటే క్యూడర్ ఒకేషనల్ ప్రిఫరెన్స్ రికార్డ్, అదేవిధంగా సెకండ్ వచ్చేసి స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ బ్లాంక్, స్ట్రాంగ్ వొకేషనల్ ఇంట్రెస్ట్ బ్లాంక్, థర్డ్ వచ్చేసి మిన్నిసోటా వృత్తి అభిరుచి సర్వే. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఎంఎస్కే అభిరుచులు అని గుర్తుపెట్టుకోండి. మామూలుగా అయితే మహేంద్ర సింగ్ ధోని అంటారు కదా ఎంఎస్డి అని, అలా ఎంఎస్కే అభిరుచులు, ఎంఎస్డి అభిరుచుల్లో డి తీసేసి కే అని అనుకున్నాం అనుకోండి, ఎంఎస్కే అభిరుచులు. ఓకే రైట్. ఏమేంటి మీ మాపనులను మనం చూసుకున్నట్లయితే మిన్నిసోట వృత్తి అభిరుచి సర్వే ఒకటి, స్ట్రాంగ్ వొకేషనల్ ఇంట్రెస్ట్ బ్లాంక్ ఒకటి, క్యూడర్ వొకేషనల్ ప్రిఫరెన్స్ రికార్డ్ ఒకటి. ఓకే రైట్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్యూడర్ వొకేషనల్ ప్రిఫరెన్స్ రికార్డ్ని రూపొందించిన వారు ఎవరంటే పేరులోనే ఉందమ్మా క్యూడర్. ఏ దేశస్థుడు? అమెరికా దేశస్థుడు. ఇది మొట్టమొదటి అభిరుచి మాపని, మొట్టమొదటి అభిరుచి శోధిక. ఇది దేన్ని మాపనం చేస్తుంది అంటే వయోజనుల యొక్క వృత్తి అభిరుచుల్ని మాపనం చేస్తుంది. అంటే వయోజనులు ఏ వృత్తిలోకి వెళ్ళాలనుకుంటున్నారు వాటిని మాపనం చేసేది. అదేవిధంగా ఇది ప్రామాణిక అభిరుచి శోధిక. ఇందులో ఏంటి అంటే 10 రకాల వృత్తుల్ని ఇది మాపనం చేయడం జరుగుతుంది. ఇందులో ఎన్ని ప్రశ్నలు ఉంటాయని మనం చూసుకున్నట్లయితే 168 ప్రశ్నలు ఇందులో ఉండటం అనేది జరిగింది. రూపొందించింది ఎవరు? క్యూడర్ వొకేషనల్ ప్రిఫరెన్స్ రికార్డ్ అనే అభిరుచి మాపనని మనం చూసుకున్నప్పుడు ఇందులోనే ఉందమ్మా క్యూడర్. అదేవిధంగా ఇది మొట్టమొదటి అభిరుచి శోధిక. అదేవిధంగా వయోజనుల యొక్క వృత్తి
అభిరుచుల్ని ఇది మాపనం చేయడం జరుగుతుంది. ఇది ప్రామాణికమైన అభిరుచి శోధిక. ఏది ప్రామాణికమైన అభిరుచి శోధిక అని మనం చూసుకున్నట్లయితే క్యూడర్ వొకేషనల్ ప్రిఫరెన్స్ రికార్డ్ అనేది ప్రామాణికమైన అభిరుచి శోధిక. ఇది ఎన్ని వృత్తుల్ని మాపనం చేస్తుంది అంటే 10 రకాల వృత్తుల్ని ఇది మాపనం చేస్తుంది. ఇందులో ఎన్ని ప్రశ్నలు ఉంటాయి? 168 ప్రశ్నల ద్వారా 10 రకాల వృత్తుల్ని ఈ యొక్క క్యూడర్ వొకేషనల్ ప్రిఫరెన్స్ రికార్డ్ అనే అభిరుచి మాపనం అనేది మాపనం చేయటం జరుగుతుంది. సెకండ్, మనం చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ వొకేషనల్ ఇంట్రెస్ట్ బ్లాంక్ రూపొందించిన వారు ఎవరంటే ఇందులోనే ఉందమ్మా స్ట్రాంగ్. అదేవిధంగా ఇది ఎక్కువగా విరివిగా ఉపయోగించే మాపని. మరి ప్రామాణికమైన మాపని అంటే ఏంటి అంటే క్యూడర్ వొకేషనల్ ప్రిఫరెన్స్ రికార్డ్. మరి ఎక్కువగా విరివిగా ఉపయోగించే మాపని ఏంటి అంటే స్ట్రాంగ్ వొకేషనల్ ఇంట్రెస్ట్ బ్లాంక్. ఇది ఏంటి అంటే 16 సంవత్సరాలు పైబడిన వారిలో వృత్తి అభిరుచుల్ని ఇది తెలుసుకుంటుంది. మరి వయోజనుల వృత్తి అభిరుచుల్ని మాపనం చేసేది ఏంటి అంటే క్యూడర్ వొకేషనల్ ప్రిఫరెన్స్ రికార్డ్. మరి 16 సంవత్సరాలు పైబడిన వారిలో వృత్తి అభిరుచుల్ని తెలుసుకుండేది ఏంటి అంటే స్ట్రాంగ్ వొకేషనల్ ఇంట్రెస్ట్ బ్లాంక్. నెక్స్ట్ మూడోది మనం చూసినట్లయితే మిన్నిసోటా వృత్తి అభిరుచి సర్వే రూపొందించిన వారు ఎవరంటే ఇందులోనే ఉంది మిన్నిసోటా. అదే విధంగా ఇది ఒక సర్వే అమ్మ. చూడండి ఏ వృత్తి పట్ల ఎక్కువ అభిరుచి కలిగి ఉన్నారు అని చేసే సర్వే ఇది. ఓకే రైట్. ఈరోజు మనకు అభిరుచుల టాపిక్ అనేది అయిపోయింది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ ని నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రీవియస్ క్లాసెస్ ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఆ క్లాసెస్ ని కూడా చెక్అవుట్ చేయండి. మీరు మాత్రం ప్రతి ఒక్క వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ కి మీ అంత సపోర్ట్ మీరు ఇవ్వండి. అదేవిధంగా మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మన ఛానల్లో ఎప్పుడైనా కానీ మనం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విధంగా, ఎప్పుడు పెట్టినా కూడా మనం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విధంగా ముందు నుంచే మనం ప్రిపేర్ అవ్వాలి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఉద్యోగాలు రావాలని కోరుకుంటూ ఐఎమ్ సైనింగ్ అవుట్. బై బై.